మాయా రామాయణంలో ఒక కథ ఉంది ఇంద్రజిత్తు కనబడకుండా ఆకాశం మీద నుంచి మాయాబాణాలు వేస్తాడని శత్రువులను అలా నిర్జిస్తాడు అని రాజకీయాల్లో చూసుకుంటే టీడీపీ అధినేత చంద్రబాబుకు తెర ఉండడమే మొదట్ నుంచి ఇష్టమంటారు ఆయన బయట కనబడకుండా కావాల్సింది చక్కబెడతారు అని చెబుతారు ఎన్టీఆర్ని గద్దె దించినప్పుడు కూడా కుటుంబ సభ్యులకు లక్ష్మీ పార్వతిని రెండవ పెళ్లి ఎన్టీఆర్ చేసుకోవడం ఇష్టం లేదంటూ వారిని ముందు పెట్టారు ఇక టీడీపీలో లక్ష్మీ పార్వతి పెత్తనం మీద తమ్ముళ్ళు రగులుతున్నారంటూ మరో తెరను పెట్టారు వెనకాల ఉన్నది మాత్రం చంద్రబాబు అని ఎన్టీఆర్ గ్రహించేలోగానే ఆయన సీటు ఎగిరిపోయింది పురుగు పార్టీలో కలిపెట్టి తమాషా చూడడం చంద్రబాబుకు అలవాటు అంటారు ఆ పార్టీ కలహాలతో కక్క వికలం అవుతూ ఉంటే అందులో నుంచి రాజకీయ లాభాన్ని తీసుకోవాలన్నది ఆయన వ్యూహం చేతికి మట్టి అంటకుండా చేసే ఇలాంటి పనుల వల్ల అంతిమంగా తనకే ఫలితం దక్కుతుందని తాను మాత్రం తెర వెనుక పవిత్రంగా ఉండిపోవచ్చు అన్నది చంద్రబాబు మార్క్ ఆలోచన కానీ ఇది సోషల్ మీడియా యుగం ఎవరు ఎక్కడ మాట్లాడినా ఎవరు ఏ విధంగా అధికార స్వరాలు వినిపించినా వాటి మూలాలు ఎక్కడ ఉన్నాయి అన్నది సగటు జనాలకు ఈజీగా అర్థమైపోతోంది వైసీపీలో అందరిలాగానే ఒక ఎంపీ అయిన రఘురామకృష్ణరాజు జగన్ వంటి బలమైన నేతను ధిక్కరిస్తున్నారు అంటే ఆయన వెనక ఎవరో ఉంటారు అన్నది ఊహించలేనంత రాజకీయ అజ్ఞానంతో ఏపీ జనం లేరు అన్నదే విశ్లేషణ జగన్ని నాడు జైల్లో పెట్టించి తన పార్టీని విచ్ఛిన్నం కాకుండా చంద్రబాబు కాపాడుకున్నారు అంటారు ఇప్పుడు ఏపీలో మధ్యాహ్న మార్తాండుగా మారిన జగన్ ని తప్పిస్తేనే తప్ప విపక్షం బతికి బట్ట కట్టదు అని గుర్తెరిగే ఆయన బెయిల్ పిటిషన్ కథను తెరపైకి తెచ్చారంటారు అయితే తామే అది చేస్తే రాజకీయ కక్ష కావేశమని జనాలు అనుకుంటారని అతి తెలివితోనే రఘురామకృష్ణం చేత బెయిల్ రద్దు పిటిషన్ వేయించారన్నది ప్రచారంలో ఉంది అయితే ఇలాంటి రాజకీయం వల్ల జగన్ ఇబ్బందిలో పడితే భారీ లబ్ధి పొందడానికి తెలుగుదేశమే సిద్ధంగా ఉంటుంది మరి ఆ సంగతి తెలిసిన వారు ఎవరైనా రాజు అమాయకంగా జగన్ మీద యుద్ధం చేస్తున్నారు అనుకోగలరా అన్నదే చర్చ ఏపీ రాజకీయం ఇప్పుడు పీక్స్ చేరింది చంద్రబాబుకు పొరపాటున ఏం జరిగినా జగనే కారణం అంటారు ఇక జగన్ కి ఏ రకమైన ఇక్కట్లు ఎదురైనా కూడా చంద్రబాబే చేయించాడని కూడా అంటారు అంతలా ముఖాముఖి డి అంటే డి కొడుతున్న రాజకీయాల్లో ఇంకా ముసుగులు ఎందుకు అన్నదే ప్రశ్న మాయాబాణాలు వేస్తూ ఏమీ ఎరగనట్లుగా కబుర్లు చెబితే కూడా జనం నమ్మడానికి సిద్ధంగా లేరు అన్నది నిజం ఇకపోతే జనాలకు ఈ కుట్ర రాజకీయాలు కుళ్ళు రాజకీయాలు కూడా అవసరం లేదు వారికి కావలసినవి సమకూర్చినంతకాలం ఆ ఏలికను నెత్తిన పెట్టుకుంటారు తమకు మోజు ఉన్నంతకాలం ఎవరు వచ్చి ఎన్ని చెప్పినా కూడా మాట వినరు సరికదా గెలిపిస్తూనే ఉంటారు అందువల్ల మాయా యుద్ధం మానేసి రాజమార్గంలో దర్జాగా జనాలకు గట్టి మేలు చేసే పని చేపట్టి అభిమానం పొందితేనే విపక్షాలకు అధికారం దక్కేది అలా కాకుండా చిల్లర రాజకీయాలకు తెరతీస్తే ఇంకా ఖర్చు అయిపోవడం మాత్రం ఖాయం